హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోటివేషనల్ టాక్స్ పైకి క్రూరంగా కనిపించే మృగాలు ఆకలి కోసం మాత్రమే వేటాడుతాయి కానీ పైకి అందంగా కనిపించే మనిషి వినోదం కోసం వేటాడుతాడు ఈర్ష అధికంగా కలవాడు తన మీద తాను జాలిపడేవాడు ఎంత చేసినా తృప్తి లేనివాడు అధికంగా కోపం ఉన్నవాడు అన్నిటికీ అనుమానించేవాడు అన్నిటికీ ఇతరుల మీద ఆధారపడేవాడు ఈ ఆరుగురు ఎప్పుడూ దుఃఖంలోనే ఉంటారు నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ నీతో అవసరం లేనప్పుడు నిన్ను విమర్శిస్తూ ఉండేవారిని నీ జీవితంలో ఎప్పటికీ నమ్మకు ధనవంతుడు వేళకు తింటాడు ముష్టివాడు వేళకే తింటాడు తేడా ఏంటంటే ధనవంతుడు కోరింది తింటాడు ముష్టివాడు వేసింది తింటాడు అందరిలోనూ మంచిని చూడడం నేర్చుకుంటే మనలోని మంచిని కూడా పెంచుతుంది గెలుస్తూ ఉంటే నీ నీడతో కరచాలనం చేయటానికి కూడా జనం పరిగెడతారు ఓటమి చీకట్లో నీ నీడ కూడా నీ పక్క నుంచి మాయమైపోతుంది నిన్ను ఇష్టపడే వాళ్ళను వాడుకోవద్దు నీ అవసరం ఉన్న వాళ్ళను తప్పించుకొని తిరగవద్దు నిన్ను నమ్మిన వాళ్లను మోసం చేయవద్దు నిన్ను గుర్తుంచుకునే వాళ్లను మర్చిపోవద్దు ఎవరికో నచ్చినట్టు నువ్వు బ్రతికితే నీ జీవితం అంతా నటించాల్సి వస్తుంది అదే నీకు నచ్చినట్లు బ్రతికితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది భౌతికంగా చంపటానికి ఆయుధం కావాలి మానసికంగా చంపటానికి ఒక పదునైన మాట చాలు అందుకే ఎవరిని మాటలతో నొప్పించకండి మన వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది మన వ్యక్తిత్వం మన వలన ఒకరు బాధపడుతున్నారంటే అదే మన గుణం ఎదుటివారు మారాలి అని కాని మార్చాలి అని కాని ప్రయత్నించకండి మీరే మారండి కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులు వేసుకుంటాం కాని రోడ్డంతా తివాచి పరుస్తామా తామరాకు మీద ఎన్ని నీళ్లు పోసినా చుక్క కూడా నిలవదు సముద్రం ఒడ్డున ఎంతలా పేరు రాసినా చెరుగుపోకుండా ఉండదు మనల్ని ఇష్టపడని వ్యక్తిపై ఎంత ప్రేమ చూపించినా లాభం లేదు దీపంలోని లక్షణాన్ని మీ స్వభావంగా మార్చుకోండి ధనవంతుడి భవనంలో ఎంత వెలుగునిస్తుందో పేదవాడి గుడిసెలోనూ అంతే వెలుగునిస్తుంది మైండ్ని మనసుని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం మనసు ఒక మార్గాన్ని చూపిస్తే మైండ్ ఇంకో మార్గాన్ని ఎంచుకుంటుంది చదివే చదువులో సంతోషాన్ని పొందితే అదే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది వాస్తవాన్ని అంగీకరించలేని అహం ఒక నయం కాని రోగం మంచి పుస్తకం మంచి వ్యక్తి అంత తొందరగా అర్థం కారు లోతుగా చదవాల్సిందే ఒక సంవత్సరం పాటు బోధిస్తే ఎద్దు కూడా మర్మాలను తెలుసుకొని నడుచుకుంటుంది కానీ ముప్పై సంవత్సరాలు నేర్పినప్పటికీ మూర్ఖుడు తెలుసుకోలేడు నీది కాని రోజు మౌనంగా ఉండు నీదైన రోజు వినయంగా ఉండు అప్పుడే నువ్వు జీవించిన కాలం విలువ పెరుగుతూ ఉంటుంది ప్రతిరోజు ప్రతి క్షణం పరిస్థితులు మారుతూ ఉంటాయి దానిని అంచనా వేసిన వాడే జీవితంలో విజయం సాధించగలుగుతాడు భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఎప్పుడు లెక్క పెట్టేవాడు దేనిని సాధించలేడు సత్యమని మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు ఈ లోకంలో ప్రతి ఒక్కరికి తెలివితేటల మీద గర్వం ఉంటుంది కానీ ఏ ఒక్కరికి తమలో ఉండే గర్వం తెలుసుకునే తెలివి ఉండదు కోల్పోవడంలో ఉన్న బాధ తెలిసిన వారు ఇతరులను దోచుకోరు ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలిసిన వారు ఉన్నది దూరంగా నాటిన మొక్కలు కూడా అవి పెరిగే కొద్దీ దగ్గరవుతాయి కానీ మనుషులు పెరిగే కొద్దీ దూరం అవుతున్నారు జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని నేర్పిస్తుంది అందులో కొన్ని తీయనైన మధురానుభూతిని కలిగిస్తే మరికొన్ని చేదైన స్మృతులుగా మిగులుతాయి ఏదేమైనప్పటికీ జీవితంలో మంచి చెడు సుఖం రెండు ఉంటాయి మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలి అనిపిస్తుంది చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగాని భరించాల్సి వస్తుంది ఇది జీవిత సత్యం మూత మూసిన పాత్రలోకి ఎంత పోసినా పాలు లోపలికి వెళ్ళవు అలాగే క్లోజ్ మైండ్లోకి జ్ఞానం వెళ్ళదు ఎక్కువ కాలం జీవించాలి అనుకుంటే సగం తినండి రెండు రెట్లు నడవండి మూడు రెట్లు నవ్వండి లెక్కలేనంత ప్రేమను పంచండి మనిషి తనలోని శత్రుఘనం పట్ల అప్రమత్తంగా ఉండకపోతే అన్ని విధాలా పతనం తప్పదు మొదటి శత్రువు కోరిక మనిషి కోరికలను అడ్డుకట్ట వేయకపోతే అతడి కొంప ముంచుతుంది రెండో శత్రువు క్రోధం ఇది యుక్త విచక్షణను నశింపచేస్తుంది మూడో శత్రువు లోభం లోబి డబ్బును తప్ప దేనిని ప్రేమించడు నాలుగవ శత్రువు మోహం తాను కోరేది ఎలాంటిదైనా అదే కావాలనిపిస్తుంది ఐదవ శత్రువు మతం అధికారం డబ్బు వల్ల మనుషుల్లో మతం పెరుగుతుంది ఆరవ శత్రువు అసూయ ఎదుటివాడి పురోగతి కంటికి ఇంపుగా మారి వారిని పడదోయాలని చూడడం ఇతరుల జీవితాల్లో నిన్ను పోల్చుకోకు నువ్వు వారిలా ఉంటే నీకంటూ సొంత జీవితం ఏముంటుంది ఇతరుల నుంచి ఎంతైతే ఆశిస్తారో అవతలి వారు అంతకంటే ఎక్కువ ఆశిస్తారని మరువవద్దు ఎదురుదెబ్బ తగిలినప్పుడు తొందరపడకు కాసేపు ఆగి ఆలోచించు జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు ధనాన్ని చూసి దరిచేరే బంధువులు అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కాదు కీర్తి ఉన్న ఇంద్రియ నిగ్రహం లేని వారికి పతనం తప్పదు గుడిలో ఇచ్చే ప్రసాదంలోనే చక్కెర తక్కువైతే ఏం పర్వాలేదు అనుకుని పడేయకుండా తింటాం అలాంటిది దేవుడి ఇచ్చిన జీవితంలో ఏవో రెండు రోజులు బాలేవని తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు ఏం పర్లేదు అనుకుంటూ ముందుకు వెళ్ళాలి అంతే కొన్ని కొన్నిసార్లు మన మాటలు పనిచేయనప్పుడు మౌనంగా ఉండి చూడు ఆ మౌనం ఎదుటివారి గుండెల్లో గుబులు పుట్టిస్తుంది భయం సుత్తి లాంటిది గెలుపు ద్వారాలకు మేకులేసి కొట్టేస్తుంది టెన్షన్ విషం లాంటిది గెలుపుని చంపేస్తుంది ఎవరితోనూ మీ రహస్యాలు చెప్పుకోవద్దండి మీ రహస్యాలను మీరే దాచుకోలేకపోతే మరి ఇతరులు ఎలా దాచుకుంటారు ఒక్కసారి ఆలోచించండి లక్ష్యం వేరు కోరిక వేరు కోరిక తీరాలని పరిగెడితే తగిలేది ఎదురు దెబ్బలే అదే లక్ష్యం నెరవేరాలని అడుగులు పడితే ఎదురొచ్చేది విజయాలే మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది మౌనం కంటే మాటలే ఎక్కువ పని చేస్తాయి అని అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మంచివారే మోసం చేసే అవకాశం రానంత వరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో